బట్ తిరుమల కిషోర్ గారిని తీసుకుంటే ఆయన చాలా కామ్గా ఉంటారు, చాలా షై పర్సన్లా ఉంటారు. మీతో నెరేట్ చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ యాక్ట్ చేసి మీరు అన్నారు కదా నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తాను అని, కంఫర్ట్ ఉన్నిందా ఆయనకి చేసి చూపించగలిగి ఎగ్జాక్ట్గా ఆయనకి ఏం కావాలో అది? లేదు, కిషోర్ నెవర్ యాక్టెడ్ అండ్ షోడ్ మీ ఎనీథింగ్. ఇప్పుడు దాకా చెప్పినా సరే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ కొంచెం సటిల్గా, ఇలా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. అంతేగాని ఇప్పుడు నా పొజిషన్కి వచ్చిన నుంచి మీరు ఇలా చేయండి అని ఇప్పుడు దాకా ఇప్పుడు చెప్పాల. హీ నెవర్ యూస్ టు షో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో. ఐ జస్ట్ లెఫ్ట్ దట్ బర్డన్ సో దట్ హీ కీప్స్ థింకింగ్, ఇప్పుడు దాకా కాదు డిఫరెంట్గా ఇలా చేయాలని హీ కీప్స్ థింకింగ్ అనేది. అండ్ నేను చేయాలి అప్పుడు కూడా రిహర్సల్ చేయకుండా ఇది చేసేయండి అనేసేవాడు, ఓకే అని వెళ్ళిపోతూ ఉండేవాడు. కిషోర్ మొత్తం నీ మీద వదిలేసాను ఏంటిది అని. అండ్ సమీర్ గారు ఇస్ లైక్ సూపర్ ఫాస్ట్, సో రోజుకి 100-150 షార్ట్స్ సెట్ అయిపోయి ఓకే అని మోటార్ మూవ్ అయిపోతా ఉండే. ఒకసారి అక్కడ నాకంటే స్లీన్ చేసాను తెలియదు కదా, ఓకేనా అంటే పర్ఫెక్ట్ సార్ మీ స్లేం మరి ఒక ఆ టైప్ అనమాట. అండ్ ఈజ్ లైక్ యాక్టర్కి నా యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ నాకు పర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా నాకు ఆ థాట్ ప్రాసెస్ చెప్తే ఐ విల్ థింక్ అండ్ ఐ కమ్ అప్ విత్ ద బెటర్ పర్ఫార్మెన్స్. సో హౌ టు థింక్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ సుకుమార్తో జగడం చేసేటప్పుడు కూడా సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద సీన్ టు ద యాక్టర్ ఇస్ ద థింకింగ్ ప్రాసెస్. హీ విల్ మేక్ యూ థింక్ లైక్ ద క్యారెక్టర్. If you're thinking like the character, you start behaving like the character. And that's a new performance. Being in the shoes of the character. ఇప్పుడు నాలంటాలకి స్పూన్ ఫీడ్ చేస్తే ఇప్పుడు వచ్చి చేసి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటా ఏంటి అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెడతా అనేది. బట్ ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ద థింకింగ్ ప్రాసెస్ ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్తా. సో అది కరెక్ట్గా జడ్జ్ చేసి ఇక ఏమవుతుంది. సో ఇన్ని మూవీస్ చేశాక యువర్ 14 మూవీస్ వరల్డ్ నా, ఇన్ని మూవీస్ చేశాక ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ షార్ట్ మీరు చూసుకుంటారా డైరెక్టర్కి ఓకే అయినా కూడా? డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ లవ్ వాచింగ్ ఇట్. ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళిపోయి మీరు నెక్స్ట్ షాట్ మీరు చూసుకోండి నేను చూసుకుని వస్తాను బికాస్ ఐ యూనో. సో నా షాట్నే కాదు వేరే యాక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా బికాస్ ఐ లిసన్ టు ద ఎంటైర్ స్క్రిప్ట్. సీ ఫర్ మీ అ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్. ఇప్పుడు నాకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైలాగ్ షీట్ అని చెప్పేసి నా డైలాగులు మాత్రం ఇస్తే చదవను, ఏం చేసుకోనంట. యూ గివ్ మీ ద సీన్ పేపర్ ఐ రీడ్ ద ఎంటైర్ సీన్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఇతను చెప్తున్నాడు, దాని తర్వాత హీరోయిన్ అలా చెప్తుంది, దాని తర్వాత ఫ్రెండ్ ఇలా చెప్తున్నాడు, యూ గివ్ మీ ద ఎంటైర్ థింగ్ నేను ఒక సీన్లో చేస్తే ఎంజాయ్ చేస్తాను. నా డైలాగులు ఐ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఆల్ దట్, లొకేషన్కి కూడా చేసేస్తా. బట్ ఐ వెన్ యూ ఇన్వాల్వింగ్ యువర్సెల్ఫ్ ఇన్ అ సీన్ నా ఎక్స్ప్రెషనే కాదు పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే పెరుగుతుండ వచ్చేసి నా సజెషన్ షాట్ అయినా సరే ఐడ్ లవ్ టు కమ్ అండ్ వాచ్ అండ్ సీ హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ స్క్రీన్. సజెషన్ షాట్ నేను నా సజెషన్ షాట్ ఉంటుంది ఇంకోళ్ళు ఎక్స్ప్రెషన్ పెడతా సరే అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది నా ఒకటేనే కాదు మనంటే కొంచెం చూసుకుంటాం అది ఓకేనా ఇది ఓకేనా కంటిన్యూటీ ఓకేనా అవి ఎక్కువ ఉంటాయి కానీ. సో అదర్ దెన్ దాట్ మీరు వెళ్ళి మీకు షార్ట్ ఓకే కదా మీరు వెళ్ళి మీరు నెక్స్ట్ చూసుకుంటే చూసుకుని వస్తా. అండ్ కమింగ్ టు జగడం, జగడం ఈజ్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో హీరోయిక్ క్యారెక్టర్కి నెగటివ్ షేడ్స్ ఉండే. సో బీయింగ్ సెకండ్ మూవీ, మీ సెకండ్ మూవీ అవ్వడం వల్ల మరియు అంటే ఆ టైంలో కాన్ఫిడెంట్గా ఉన్నారా సెకండ్ మూవీకి నెగటివ్ షేడ్స్ క్యారీ చేయడం? ఇప్పుడు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించండి. ఐ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ జగడం విన్న వెంటనే. ఐ వాజ్ లైక్ ఇది కదా సినిమా అంటే అనే టైప్లో. దేవదాస్ ఐ లవ్ దేవదాస్, యూనో ఛాలెంజెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ వైవిఎస్ చౌదరి గారి యాసెస్ కనపడతా ఉంటుంది. అండ్ జగడం అనేది వాజ్ లైక్ నేను సుక్కు వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్, సుక్కు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్య, యూనో వెరీ యంగ్ బ్లడ్ అండ్ సినిమాని ఏదో కనిపెట్టేస్తున్నాం, యూనో ఒక కల్ట్ ఫిల్మ్ తెస్తున్నాం అనే టైప్లో. అండ్ వీవర్ లైక్ వీవర్ ఆల్ కిడ్స్. ఇప్పుడు సుక్కు కంపేర్ చేసే సరే బ్యాక్ దెన్ హీ వాజ్, ఇప్పుడు నౌ హీ ఈజ్ లైక్ గ్రోన్ టు అ డిఫరెంట్ పర్సన్. He was an extremely intelligent person, but konchu excitement anedi it overshadowed him as well. And for me appude entante my friends andaru school ki velutunnaru, nenu jagadam cinema yaar. You are 20 years old? No, jagadam I was 17. 17, okay. 17, yeah. And appude entante I was learning so much from Sukku, and you know I used to go, I used to stick with Sukku. But music settings ante appudu devi ni Sukku devi music gunchi em maadukuntunnaru, you know 5 feet inches concept ela vachindi, idra lovers idra abbay amma madhya gaakunda rendu objects preminchukunte enti, how do you define this, how do you define that, that's how 5 feet 8 inches you start describing. Nenante ide na school, veele na lecturers, nenu ide nechukuntunna. Friends school ki velli a doctor avval kabatti adu nechukuntunnadu, nen actor avval kabatti yen nechuku. So everything was like a learning process. That's why I think Sukumar is one of the most brilliant directors. తను హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా దేర్ ఇస్ అ బ్రిలియన్స్ ఇన్ ఇట్ అన్లెస్ హీ వాంట్స్ టు ప్లే సేఫ్ గేమ్. మధ్యలో కొన్ని సేఫ్ గేమ్ ఆడి చెప్పాను అన్నాడు కదా. హీఈస్ ఆ బ్రిలియన్స్ తను కంట్రోల్ చేసుకుని తొక్కేస్తే తప్ప వదిలేస్తే మాత్రం హీఈస్ అ బ్రిలియన్ పర్సన్.